హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ఎస్ఎస్ కిచెన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఎన్నో పోషక ఉన్న తోటకూర ఫ్రైని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో చూసేయండి ఫ్రెండ్స్ అందుకు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడెక్కాక అందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అందులోనే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆరు నుంచి ఏడు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలే మనకు తోటకూర ఫ్రైని చాలా రుచిని ఇస్తుంది సో ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఆనియన్ అంతా కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏడు కట్టల తోటకూర తీసుకున్నాను ఈ ఆకుకూర అంతా కూడా నేను ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఆకుకూరని ఆయిల్ అంతా కూడా పట్టేటట్టుగా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆకుకూరలో ఉన్న నీరంతా కూడా ఆల్మోస్ట్ ఇంకిపోతుంది ఇప్పుడు ఈ కూర అంతా కూడా తిరిగి ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టుకోవాలి చూసారు కదా ఇలా కూర అంతా కూడా దగ్గర పడ్డాక మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ ఆకుకూరలో ఉన్న నీరంతా కూడా పోయి మనకి కూర అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ కూరను తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్